నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మళ్లీ రంగంలోకి దిగుతున్న గులాబీ బాస్, ఎమ్మెల్యేగా రేపు ప్రమాణ స్వీకారం. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చండి, ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ. రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్. నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్న పార్టీలు. లాలూ బాటలోనే హేమంత్ సోరెన్, సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే ఛాన్స్. తెలంగాణలో ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయం పెంచేలా కార్యాచరణ సిద్ధమైంది. ప్రతి 15 రోజులకొకసారి ముఖ్యమంత్రి వారంలో 2 రోజులు మంత్రులు గాంధీభవన్ కు వచ్చి పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజాభవన్లో వారానికి 2 రోజులు ప్రజల నుంచి వినతులు సేకరిస్తున్నట్లుగానే గాంధీభవన్లో కూడా వారంలో 2 రోజులు పార్టీ శ్రేణులు ప్రజల నుండి కూడా వినతులను స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి లేదా మంత్రులు కార్యకర్తలను నిరంతరం అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయడం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ కార్యకలాపాల్లో వేగం తగ్గింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కావడంతో పరిపాలనపై పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారీ సమీక్షలతో సీఎం, మంత్రులు బిజీగా గడుపుతుండటంతో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు ఆశించిన రీతిలో సమయం కేటాయించలేకపోతున్నారన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని నేతలు హెచ్చరిస్తున్నారు. పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకు పీసీసీ అధ్యక్షుడు కానీ ఇతర నాయకులు కానీ అందుబాటులో లేకపోవడం ఆ ప్రభావం పార్టీపై స్పష్టంగా కనపడుతోంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో పార్టీ నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేసే కృషి ముమ్మరం చేయాల్సి ఉంది. అదేవిధంగా ప్రజాపాలన దిశగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీపై కూడా దృష్టి సారించాల్సి ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రెండు లోక్సభ ఎన్నికలకు ముందే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దీపాదాస్ మున్షిలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి, పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పార్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ప్రజాభవన్లో వారానికి 2 రోజుల పాటు ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించినట్లుగా గాంధీభవన్లో కూడా పార్టీ కోసం కాంగ్రెస్ వాణి ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కూడా వారానికి 2 రోజులు మంత్రులు అందుబాటులో ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గాంధీభవన్లో నాయకులు సామాన్య కార్యకర్తలతో చర్చించి వారి అభిప్రాయాలని తెలుసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి 15 రోజులకు ఒకరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతి వారంలో 2 రోజులు మంత్రులు గాంధీభవన్లో అందుబాటులో ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గాంధీభవన్లో ప్రతి బుధవారం, శుక్రవారం గాని లేదా శనివారం గాని ఏదో ఒక మంత్రి 3 గంటల పాటు అందుబాటులో ఉండి కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణుల నుంచి వినతులు స్వీకరిస్తారు. పార్టీ పరంగా వచ్చే విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హస్తం నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం తీరులో నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల గురించి పట్టించుకోలేదన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా 3వ సారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు ఎవరూ అడిగినా అపాయింట్మెంట్ ఇస్తామన్నారు.
ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2 నుంచి సభలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది, కేసీఆర్ అడగలేదు, మోడీ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లు సీట్లన్నీ గెలవాలి. బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని, ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది, తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి, బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని, ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే. ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు. కోదండరామ్ గారి యొక్క ఆయనకున్న గొప్పతనము ఒకరు చెప్పాలనా? తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రంలో కోదండరామ్ గారి యొక్క పాత్రను బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరామ్ గారితో పోల్చి మా తిరస్కరించరు, మీకు ఎట్లిచ్చింది అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు? ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి, మనగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు. సిద్ధాంతపరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల సన్నాహక సమావేశాలకు సంబంధించి ఫిబ్రవరి 2 తారీఖు నాడు సాయంత్రం ఇంద్రవెల్లిలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపడుతున్నాము. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి నుంచే మొదలుపెట్టినాం. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది. అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి 2 తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంటు ఎన్నికల సమర శంఖం ఇంద్రవెల్లి నుంచి పూరిస్తున్నాము. మీరందరూ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే గతంలో సహకరించినో భవిష్యత్తులో కూడా మీ వైపు నుంచి అదే రకమైన సహకారం ఉండాలి. మీరందరూ కూడా రావాల్సిందిగా మీకు అందరికీ ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షుడిగా మీకు అందరికి ఆహ్వానం పలుకుతున్నా. తెలంగాణ ప్రజలు గులాబీ బాస్ కేసీఆర్ వెంటే ఉన్నారని తేల్చి చెప్పారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసులకు దాడులకు గులాబీ శ్రేణులు భయపడరని స్పష్టం చేశారు. అధికార పార్టీ అరాచకాలపై గులాబీ దండు తిరగబడితే పాలక కాంగ్రెస్ పక్షం పత్తా దొరకదంటూ హెచ్చరించారు. అదే జరిగితే కాంగ్రెస్ పాలకులు ఢిల్లీలో తలదాచుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుందన్నారు. దాడులతో రెచ్చిపోతే ఉపేక్షించేది లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన వారికి మాత్రమే పాలన అనుభవం ఉంటుందన్నారు. బాసులకే భయపడకుండా వచ్చిన వాళ్ళకి గీ వీళ్ళంటే ఒక లెక్కనా? ఆ రోజు ఉన్నోళ్ళు రాజకీయ దురందరులు, అనేక ఎత్తుగడలు ఉన్నోళ్ళు, భారతదేశాన్ని మేమే నడుపుతున్నామని అనుకున్న వాళ్ళు, గా వాళ్ళని కొట్టిన వాళ్ళకి ఇవాళకి మూర్ఖులు. ఇవాళ ఉన్నది మూర్ఖులు ప్రభుత్వంలో. వీటికి ఎవరికి ఒక ఆలోచన లేదు, పరిపాలించే చేత కూడా కాదు, పరిపాలన చేసే దమ్ము కూడా లేదు. ఓ మేం చేస్తాం మేం చేస్తాం మేం చేస్తామని ఉరికొచ్చారు. మాకేంటి ప్రజలారా, మాకేంటి అని అడిగారు. సరే ప్రజలు ఎందుకు ఆలోచన చేసి మీరు ఒకటే వృక్తం అంటారు కదా, మరి దృక్తం అంటారు కదా, ఒకసారి ఇద్దామని ఇచ్చారు. తీర చేతికిస్తే ఎల్లకెళ్ళబడ్డారు. పోరా లోపలికి అంటే వామ్మోని ఏమోని బయటకు ఉరికొస్తారు రూమ్లో పోమంటే కథ చేతికి అంత దమ్మను.
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. 3 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ కూడా రాజ్యసభ బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ పై ధీమాతో టీడీపీ రాజ్యసభ ఎన్నికలకు రెడీ అయితే ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అయితే వైసీపీ మాత్రం రాజ్యసభ ఎన్నికల్లో విజయం తమదే అని ధీమాతో ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్రనాథ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీలో బలబలాల ప్రకారం అధికార వైసీపీ 3 రాజ్యసభ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష టీడీపీ కూడా రాజ్యసభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేలు ఓట్లు కావాలి. సంఖ్యాపరంగా చూస్తే వైసీపీకి 3 స్థానాలు దక్కుతాయి. గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలకు విజయం సాధించింది. టీడీపీ నుంచి 4, జనసేన నుంచి గెలిచిన 1 ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో 4 ఎమ్మెల్యేలు కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఆ పార్టీ 3 రాజ్యసభ స్థానాలు గెలుచుకునే అవకాశాలే ఎక్కువ. ఇటీవల రానున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధికార వైసీపీ టికెట్ నిరాకరించింది. దీంతో కొందరు ప్రతిపక్ష టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ టీడీపీ రాజ్యసభ ఎన్నికల బరిలో దిగితే వైసీపీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ వేసే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు. వైసీపీకి సంఖ్యాబలం ఉన్నా టీడీపీకి 1 ఎమ్మెల్సీని గెలుచుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు కేవలం 2 నెలలే ఉన్న నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ బరిలో నిలిచే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో సామాజిక ప్రాంతీయ సమీకరణలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులలో భాగంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ టికెట్ ఇవ్వలేదు. అందులో 2 ఎమ్మెల్యేలకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రాజ్యసభ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఈసారి ఎస్సీ రెడ్డి బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లా నేతలను రాజ్యసభ పంపే యోచనలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుకి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదు. దీంతో ఆయనకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాగే పార్టీలో సీనియర్ నేత జగన్ చిన్న అన్న వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. జిల్లాల నుంచి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు పేరు రాజ్యసభ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. చిత్తూరు నుంచి గత ఎన్నికల్లో
ఆయన వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ స్థానం నుంచి విజయానందరెడ్డి పేరు ప్రకటించింది వైసీపీ. దీంతో రాజ్యసభ సీటు ఇస్తానని సీఎం జగన్ శ్రీనివాస్ కు హామీ ఇచ్చారు. రాయలసీమ జిల్లాలో బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఆ ఓట్లు తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా వైసీపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దిగి క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహిస్తుందా, లేక ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీలుగా పోటీకి దూరంగా ఉంటుందా అన్నది సస్పెన్స్. టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కేంద్రం సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. గుంటూరులో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు పురంధరేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని పురంధరేశ్వరి అన్నారు. రాష్ట్రంలోని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందట్లేదని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని పురంధరేశ్వరి మండిపడ్డారు. నేటి వరకు కూడా తలలేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఒక్క ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఒక ప్రభుత్వం అయితే డిజైన్లకు పరిమితం అయిపోయారు. ఈ దేశం నుండి ఆ దేశం నుండి డిజైన్లు అన్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితే మూడు ముక్కలాటికి తెరలేపి అమరావతి కాదు మూడు రాజధానులు అంటూ ఒక కొత్త ఆటకి తెరలేపటం మనం దీన్ని స్వాగతిస్తామా అని చెప్పి సభాముఖంగా నేను వేస్తున్నటువంటి ప్రశ్న. కానీ భారతీయ జనతా పార్టీ అమరావతికి కట్టుబడి ఉన్నది. అమరావతి రాజధాని అని విశ్వసించే 2500 కోట్ల చంద్రబాబు సభలో నిర్వహిస్తున్నా ప్రజాస్పందన లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాను ఇది చేశానని చెప్పుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరని అన్నారు. చంద్రబాబు పరిపాలన అంతా తన వర్గం కోసమే జరిగిందని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏం విజన్ ఉందో చెప్పగలరా అని ప్రశ్నించారు. స్కిల్ స్కామ్ కేసులో పట్టుబడి చంద్రబాబు 53 రోజులు జైల్లో ఉన్నారని తెలిపారు. తొలి సభ విజయం పార్టీ క్యాడర్కు మరింత నూతన ఉత్తేజం ఇచ్చిందని అంబటి అన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసే విజన్, దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు, లేనిపోయినవన్నీ చెబుతాడు, దానిలో పొందుపరుస్తాడు, అసాధ్యమైనవి కూడా చేసేస్తానంట. అంటే మేనిఫెస్టో రిలీజ్ చేయటం, ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోని మాయం చేసేటటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు సిద్ధం అని. చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బుట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్ ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. కోట్ల అవినీతిలో కూరికిపోయి జైల్లో ఉండి వచ్చిన జగన్ చంద్రబాబుపై సాక్ష్యాలు లేని కేసులు పెట్టి బురద చల్లారని చూస్తున్నారని విమర్శించారు. జగన్ ను గద్దె దించి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జగన్ ఓటమి తర్వాత మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని నక్కా ఆనందబాబు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా దిగులుతో పటాన్మరణం చెందినటువంటి కుటుంబాల పరామర్శ ఇటీవల జరుగుతూ ఉంది. అందులో భాగంగా బాపట్ల ప్రకాశం జిల్లాల పర్యటనకు ఈరోజు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మన వేమూరు నియోజకవర్గం నుంచి పర్యటనకి వెళ్తా ఉన్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు రావడం జరిగింది. అన్యాయంగా అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా దేశంలోనే. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుల్లో భాగంగానే ఏలూరుపై కేసులు బనాయించారని ఆరోపించారు.
సీఎం జగన్ సొంత ఖజానాన్ని నింపుకుంటున్నారని విమర్శించారు. మా పార్టీ శాసనసభ్యులు పరచువారు, ఆయన మీద మీ దాడి ఏమిటండి? కక్ష సాధింపు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతేనే కదా మీరు దాడి చేశారు. ఆ దాడి ఏమిటి? ఆయనకు సంబంధం లేని, ఆయన ఎప్పుడో వదిలేసిన కంపెనీ, ఆ కంపెనీలో మీరు వెతికారట. వెతికితే ఆ కంపెనీలో వెతికితే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లప్పుడు ఆటోలకి 50,000, బస్సు ఛార్జీలు 50,000, సాధారణ ఖర్చులు 50,000 అని 2.5 లక్షల రూపాయల ఎలక్షన్ ఖర్చు అని రాసిందంట. ఈయన మేము ఇట్లా సెర్చ్ చేసాం, ఈ స్లిప్ దొరికింది, దిస్ ఇస్ కనెక్టెడ్ విత్ ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్లో డబ్బు పంచారు ఈయన అని ఒక నిర్ధారణకు వచ్చాడు ఈయనే రాజేశ్వర రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అతని సంగతి చూడమని చెప్పాడు. ఏలూరు సాంబశివరావు అతను మన వాళ్ళ మీద ఫిర్యాదు చేశాడు, 4 పోలీస్ అధికారులను సస్పెండ్ చేయించాడు, దొంగ ఓట్ల గురించి మన బండారం అంతా బయట పెట్టాడు, అతన్ని వదలొద్దని రాజేశ్వర రెడ్డి గారికి హుకుం జారీ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైల్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారని ప్రశ్నించారు. కామారెడ్డికి వచ్చి కేసీఆర్ ఎందుకు పోటీ చేశారని నిలదీశారు. ఒక అమాయకుండి ఓడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తనకు కాంగ్రెస్ సర్కార్ సలహాదారులుగా నియమించిందన్నారు. మైనార్టీలకు కాంగ్రెస్ అవకాశాలు ఇస్తుందని షబ్బీర్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడైన కేటీఆర్ గారు ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీకి హద్దు పద్దు లేకుండా విమర్శిస్తున్నారు. మైనారిటీస్ మీద కాంగ్రెస్ పార్టీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు. లేకుంటే షబ్బీర్ అలీ గారికి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చినారు. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రేమ ఎడమైందా మైనారిటీ మీద? కేసీఆర్ గారు కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని వచ్చినాడు. 119 కాన్స్టెన్సీలో ఆయన ఒకటి గజ్వేల్ పోతే 118 ఉంటాయి. 118 కాన్స్టెన్సీ వదిలేసి ఒక కామారెడ్డి మైనార్టీ కాన్స్టెన్సీ దొరికిందా నీకు? దాని మీద సమాధానం చెప్పు ఫస్ట్. మీ నాయన కూడా ఓడిపోయిండు, రోడ్డు మీద వచ్చిండు, నేను కూడా ఓడిపోయి నేను కూడా రోడ్డు మీద వచ్చిన. అయినా కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఓడిపోయినా కూడా నన్ను తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా చేస్తూ నిన్ననే మీరు గవర్నమెంట్ పోర్టల్లో కూడా చూసినారు, క్యాబినెట్ ర్యాంక్ అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ పై అనేక ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న చర్యలు శూన్యమని విమర్శించారు. రాష్ట్ర మాజీ పిఎస్ సోమేష్ కుమార్ భార్య పేరుపై 25 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని, దాని మీద కేసు లేదు, చర్యలు లేవు అని ఎద్దేవా చేశారు. హెటీరో సంస్థకు భూములు ఇచ్చిన అంశం మీద చర్యలు శూన్యమని ఎద్దేవా చేశారు. ధరణితో రాష్ట్ర రైతుల జీవితాలు గందరగోళంగా మారాయని చెప్పారు. యాక్షన్ జరుగుతుంది, ఎల్లుండే వాళ్ళు జైలుకు పోతారు, కాళేశ్వరం అయిపోయింది అని చెప్పారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేపే సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినాక 7 దాకా సప్పు లేదు. చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మీరు అవినీతి ఆరోపణలు చేశారు. ఒకరి మీద కేసు నమోదైందా? ఒకరి మీద యాక్షన్ స్టార్ట్ అయిందా? ఎప్పుడు పడుతుంది మీ తొలి అడుగు? ఎప్పుడు పడుతుంది మీకు ఈ బ్యూరోక్రాట్ల మీద కేసు నమోదు చేయడంలో మీకున్నటువంటి ఇబ్బందులు ఏంది? నేను సూటి ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. జూన్ 2, 2014 నుంచి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజుసరికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన భూములు ఎంత, అలగేట్ చేసిన భూములు ఎంత, దానమిచ్చిన భూములు ఎంత, ధరణిలో గయాబు చేసిన భూములు ఎంత, రిటైర్డ్ అయిన ఐఏఎస్లకి మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్లు రాసిన ఐఏఎస్లకి అప్పనంగా కట్టబెట్టినటువంటి భూములు ఎంత, అనకొండలు ఎంత, రాజకొండలు ఎంత, వీళ్ళ మీద ఏమైనా విచారణ చేస్తారా? పూర్వ శ్వేతపత్రం ఇస్తారా? ఫిబ్రవరి 6 ఎప్పుడో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే దిశగా సాగుతోందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ కృష్ణయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య షాల్వా కప్పి సత్కరించారు. బీసీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 5 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మెగా డిఎస్సిలో 25,000 టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని తెలిపారు.
రేవంత్ రెడ్డి గారు మెగా డిఎస్ఎస్ అని అధికారంలో రాగానే ప్రకటించారు. అదేవిధంగా మెగా డిఎస్ అంటే 10-12 వేల ఉద్యోగాలు కాదు, రాష్ట్రంలో బీడీ రీడీ చేసిన వాళ్ళు 7 లక్షల మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వాళ్ళే కారకులు. కాబట్టి మెగా డిఎస్సీలో 24,000 పోస్ట్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, ఎయిడెడ్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్పాను ముఖ్యమంత్రి గారికి, మీరు డిఎస్సీ వేసే ముందు అధికారులతో మాట్లాడద్దు, అధికారులు అందరూ ప్రజా వ్యతిరేకుల వాళ్ళు. మీ సమక్షంలో నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్షాలు అంతా మీటింగ్ పెట్టి వేకెన్సీలు అన్నీ మాకు తెలుసు, మేము చూపెడతాం 25,000 వేకెన్సీలు చూపెడతాం, 7 పాఠశాలల్లో 5,900 ఉన్నాయి. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో, మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో 1,000 వేకెన్సీలు ఉన్నాయి. అందుకే మెగా డిఎస్సీకి 24-25 వేల తక్కువ కాకుండా మెగా డిఎస్సీ ప్రకటించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా దృష్టికి తీసుకొచ్చినాం. ముఖ్యమంత్రి